सुनो मेरे बाबा की खामोश बानी। साधकुलकु सर्वोन्नतुनि आदर्शम्। సకల చరాచర సృష్టిపై తనకు గల ప్రేమ వల్ల పరమాత్ముడు మానవ రూపం ధరించి మన మధ్యకు వస్తాడు. అలా ప్రతి యుగంలో అవతరించే ఆ ఏకైక పరమాత్ముడే ఈ యుగంలో మెహర్ బాబాగా అవతరించాడు. తన జగన్నాటకంలో తాను కూడా పాత్రధారి అయి యావత్ మానవాళికి ఆధ్యాత్మిక పదంలో పురోగమించడానికి అనువైన జీవన విధానాన్ని తనకవసరం లేకున్నా తాను స్వయంగా ఆచరించి చూపించారు. దానికోసం ఈ అవతార కాలంలో మెహర్ బాబా తన జీవితాన్ని తన దైవీ ప్రణాళిక ప్రకారం వివిధ దశలలో గడిపారు. ఈ దశలలో మొదటిది భగవదైక్య స్థితికి ముందు గడిపిన సాధారణ స్థితి. రెండవది దైవత్వంలో అవతారునిగా గడిపిన జీవిత స్థితి. మెహరాబాద్లో చేసిన సేవా కార్యక్రమాలు, విస్తృతమైన దేశ విదేశ పర్యటనలు ఈ దశలోనివే. మూడవది సంపూర్ణ వినయంతో కూడిన నవజీవనం మరియు భగవంతుని కోసం ఆర్తితో తీవ్రమైన తపనలో గడిపిన ఆ నవజీవన స్థితి. నాలుగవది నవజీవనపు చివరి ఘట్టమైన మనోనాష్ మరియు దాని పిదప ఎంచుకున్న మూడు రకాల స్వేచ్ఛా జీవితపు అనగా ఫ్రీ లైఫ్ యొక్క ఘట్టాలు. ఈ స్థితులన్నింటిలోనూ 1949 అక్టోబర్ 16 నుండి 1952 ఫిబ్రవరి 12 వరకు మెహర్ బాబా గడిపిన నవజీవన ఘట్టం అత్యంత నిగూఢమైనదే కాక సాధకులకు ప్రామాణికమైనది. బాబా తన దివ్యత్వాన్ని మరుగుపరచి ఒక సాధకుడు లేదా దైవ ప్రేమికుని పాత్రను సంపూర్ణ పరిపూర్ణత్వంతో గడిపి సాధకులకు ఆదర్శప్రాయమైన నవజీవనమనే జీవన విధానాన్ని ఆచరించి చూపించారు. నా పాత జీవితం నన్ను పూర్ణ దైవత్వం మరియు పరిపూర్ణ దివ్యత్వంలో ఉంచగా నవజీవనం నన్ను భగవంతునికి, ఆయన ప్రజలకు వినమ్రుడైన సేవకుని పాత్ర పోషించేలా చేసింది. నా నవజీవన విధానంలో పరిపూర్ణ వినమ్రత పరిపూర్ణ దివ్యత్వాన్ని మరుగుపరచిందని తన నవజీవనం గురించి బాబా చెప్పారు. నవజీవనం అంటే భగవంతునిపైనే సంపూర్ణ భారం వేసి గడిపే జీవితమని మరియు నిరాశామయ నిస్సహాయతతో కూడిన జీవితమని బాబా చెప్పారు. నిరాశామయము హోప్లెస్నెస్ అనగా సమస్తమైన ఆశలను పరిత్యజించుట, ఎటువంటి ఆశ లేకుండా ఉండడం. నిస్సహాయత హెల్ప్లెస్నెస్ అనగా సమస్తమైన సహాయములను పరిత్యజించుట, ఎటువంటి సహాయాన్ని కోరుకోకుండా నిస్సహాయ స్థితిలో ఉండడం. हम जा रहे हैं कसम से इरादों को गरमा रहे हैं गजल ना मुरादी की। అలాంటి నవజీవన ఘట్టంలో మెహర్ బాబా ఎంచుకున్న 20 సహచరులతో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా భిక్షాటనతో వచ్చిన ఆహారంతో కడుపు నింపుకొని పాదచారులై చెట్ల కింద రాత్రులు గడుపుతూ బాబా విధించిన నవజీవన నియమాలను పాటిస్తూ అనుచరులతో గడిపిన జీవితం అది. అది రారాజులకు కూడా ఈర్ష్యాస్పదమైన జీవితం. దౌలత్ హై పిన్హా గదాయి పే
నవజీవనం శ్రామిక భిక్షక పాదచారుల లంగోటి జీవన విధానాలనే నాలుగు విధానాల జీవితంగా అభివర్ణించబడింది. ఆ నవజీవన విధానపు అంతిమ చరణంగా మనోనాష్ కార్యక్రమం హైదరాబాద్లోని ఖాజాగుడ కొండపైన ప్రారంభించబడి మెహరాజాద్లోని తెంబి కొండపైన క్రింది బాబా నివాస గృహ ప్రాంగణంలో ముగించబడింది. హైదరాబాద్ నుండి మెహరాజాద్ వరకు బాబా నలుగురు శిష్యులతో కాలినడకన పయనించి వెళ్లారు. మనోనాష్ అనే దైవ నిర్ధారిత కార్యాన్ని నిర్వహించడానికి బాబా హైదరాబాద్ను ఎంచుకున్నారు. హైదరాబాద్కు మంచి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని, హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని బాబా చెప్పడం గమనార్థం. ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే బాబా ఎక్కువ మంది, దాదాపు 70 మస్తులను కలిసి వారికి సేవ చేయడం మన భాగ్యనగర వాసుల భాగ్యం. ఈ కార్యక్రమం కోసం బాబా హైదరాబాద్కు 6 మాసాలు ముందుగానే వచ్చి బంజారాహిల్స్లోని నవాబ్ బంగళాలో బస చేశారు. 1951 జూన్ 28న ఆ బంగళాలో ఒక సమావేశాన్ని ఏర్పరిచి పలు ప్రాంతాలకు చెందిన తన ప్రేమికులను ఆహ్వానించి వారి సమక్షంలో వారే సాక్షులుగా తాను 1951 అక్టోబర్ 16 నుండి 24 వరకు నిర్వహించబోయే మనోనాష్ అనే మహత్తరమైన కార్యం గురించి వివరించి చెప్పారు. నాలుగు కోట్ల జన్మలలో చేయవలసిన కార్యాన్ని 4 మాసాలలో చేయబూనడం ఎంత కఠినమైనదో, అది తనపైన ఎంతటి భారాన్ని మోపనున్నదో బాబా స్వయంగా వివరించి చెప్పారు. ఆ సమావేశాల్లో పాల్గొన్న వారి అదృష్టాన్ని కూడా వివరిస్తూ, వారు తనతో గడిపిన ఆ 7 రోజుల సహవాసం 700 జన్మల సహవాసానికి సమానమని సూచించారు. बराबर मगर हुक्म छे। మనోనాష్ కార్యక్రమం కోసం బాబా చేయబోనిన 8 రోజుల ఏకాంతవాసం కోసం బాబా స్వయంగా సూచనలిచ్చారు. ఆ ప్రదేశము నగరానికి దూరంగా ఉండాలి. ఆ ప్రదేశం ఒక కొండ మీద గాని సముద్రం సమీపాన గాని ఉండాలి. ఆ ప్రదేశానికి సమీపంలో ఒక గ్రామం ఉండాలి. ఆ ప్రదేశానికి ఆధ్యాత్మిక చరిత్ర కలిగి ఉండాలి. ఎటువంటి ఆటంకం లేకుండా తాను స్వేచ్ఛగా తిరగడానికి ఆ ప్రదేశానికి కనీసం ఒకవైపునైనా విశాలమైన ప్రదేశం ఉండాలి. కస్తూరి లింగయ్య అనే కలప వ్యాపారి చూపించిన ఖాజాగుడ దగ్గర ఉన్న కొండమీది గుహను బాబా అంగీకరించారు. October 15 బాబా ఈ కొండపైకి వచ్చారు. మరుసటి రోజు October 16 నుండి 24 వరకు ఈ ఖాజాగుడ కొండపైన గల గుహలో ఏకాంతవాసం ఉపవాసం చేశారు. బాబా చేసిన ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని దైవ నిర్ధారిత చర్య అయిన మనోనాష్గా వివరించి చెప్పారు. మనోనాష్ అనగా కోరికలకు నిలయమైన మనస్సు నుండి కోరికలను పూర్తిగా తొలగించి ఖాళీ చేయడం. అప్పుడు మనస్సు నిర్మలమై నిశ్చలమై జీవన గమ్యమైన మోక్ష ప్రాప్తిని సుగమం చేస్తుంది. ఈ గుహలో బాబా అన్ని మతాలకు సంబంధించిన చిహ్నాలైన ఒక మందిరము, ఒక మసీదు, ఒక చర్చి, ఒక అగ్ని దేవాలయం, ఒక బౌద్ధ ఆరామం నమూనాలను అలబాస్టర్తో ఆగ్రాలో చేయించి తెప్పించుకుని
గుహలో తనతో పాటుగా ఉంచుకున్నారు. ఈ సందర్భంగా నేను ఏ మతానికి చెందను, అన్ని మతాలు నాకు చెందినవే అని బాబా చెప్పిన సందేశం స్మరించదగినది. అన్ని మతాలను పునరుద్ధరింపజేసి ఒక దారంలోని పూసలుగా కలిపి సమన్వయపరచడమే తన కార్యమని బాబా చెప్పారు. మనోనాష్ కార్యక్రమం చివరిలో జనవరి 31, 1952 మెహరాజాద్లో ధుని వెలిగించి అందులో అన్ని మతాలకు చెందిన అనవసర కర్మకాండలను దహించి వేశారు. మనోనాష్ తర్వాత వచ్చేది స్వేచ్ఛామయ జీవితం. అందుకే బాబా ఆ స్వేచ్ఛామయ జీవితాన్ని 3 విధాలుగా వర్ణించి అన్వయించి చెప్పారు. 1952 మార్చి 21 నుండి జులై 9 వరకు సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం, అంటే కాంప్లికేటెడ్ ఫ్రీ లైఫ్. జులై 10 నుండి నవంబర్ 14 వరకు సంపూర్ణ స్వేచ్ఛా జీవితం, ఫుల్ ఫ్రీ లైఫ్. మరియు నవంబర్ 15 నుండి జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితం, ఫైరీ ఫ్రీ లైఫ్ అని చెప్పారు. ఆ జీవిత లక్షణాలను వివరిస్తూ సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో బలహీనత బలం పైన, బంధనాలు స్వేచ్ఛ పైన ఆధిక్యతతో ఉంటాయని బాబా చెప్పారు. ఆ సమయంలోనే 1952 మే 24 అమెరికాలోని తూర్పు తీరం నుండి పశ్చిమ తీరానికి వెళుతున్న బాబా కారు ప్రమాదానికి గురయ్యింది. విశ్వ కళ్యాణం కోసం అమెరికా ఖండంలో తన రక్తాన్ని చిందించవలసి ఉందని బాబా చెప్పారు. అలాగే సంపూర్ణ స్వేచ్ఛా జీవితంలో బలం బలహీనత పైన, స్వేచ్ఛ బంధనాలపైన ఆధిక్యత కలిగి ఉంటాయని చెప్పారు. ఇక జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితంలో బలం బలహీనత, స్వేచ్ఛ బంధనాలు అన్నీ దివ్య ప్రేమాన్నిలో దహించి వేయబడతాయని బాబా చెప్పారు. అలాంటి జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవిత ఘట్టాన్ని బాబా చేపట్టి భారతదేశంలోని హమీర్పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి 1952 నవంబర్ 18 నుండి 25 వరకు, మరల 1954 ఫిబ్రవరి 3 నుండి 9 వరకు దర్శనాలు ఇచ్చారు. తన దివ్య ప్రేమను అందరికీ పంచారు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో 1953 జనవరి 16 నుండి 28 వరకు, మరల 1954 ఫిబ్రవరి 20 నుండి మార్చి 4 వరకు పల్లెల్లో పట్టణాల్లో పర్యటించి ప్రజాదర్శనాలు ఇచ్చి గృహ సందర్శనలకు వెళ్లారు. వేలాది మంది బాబా దర్శనం చేసుకుని ఆయన దివ్య సుందర వదనాన్ని దర్శించి కోటి సూర్యుల కాంతి కన్నా మిన్న అయిన ప్రేమ ప్రకాశాన్ని అనుభవించి ఆకర్షితులై తరించారు. యవరాది పురుషుడో, యవరాది సద్గురుడో, యవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. Oh.
హేరు బాబా మహిని జనించిన మానవ రూపా జోహారులివే శ్రీ మహేరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవన మీవా భవ భయ భంజన పరమ పావన ఇహ పరానంద జీవన మీవా భవ భయ భంజన పరమ పావన విజ్ఞాన దృష్టి నొసంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అరషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అరషడ్వర్గము